హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి కోదాడ దగ్గరలో ఉన్న ఎర్రవరంకి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మేము నైట్ వచ్చేసరికి లేట్ అయింది, కోదాడలో ఉన్నాము. కొంచెం దూరంలోనే మనకి లెఫ్ట్ ఒకటి డౌన్ వస్తుంది, అక్కడ చూడండి విజయవాడ కోదాడ మేల్న చెరువు. సో ఈ లెఫ్ట్లో వెళ్ళి డౌన్లోంచి రైడ్ తిరగాల్సి ఉంటుంది మనము ఎర్రవరం వెళ్ళడానికి. రైడ్ నుంచి కిందికి పోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు. అదే ఈ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాల్సి ఉంటుంది, తర్వాత ఫ్లైఓవర్ కింది నుంచి రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనము ఈ నుంచి ఎర్రవరం వెళ్ళడానికి రైట్ తీసుకునేది ఇప్పుడు మనం కోదాడ ఎర్రవరం వెళ్ళే రోడ్లో ఉన్నాము. కోదాడ నుంచి ఎర్రవరంకి అయితే ఇప్పుడు చాలా ఆటోలు అయితే నడుస్తున్నాయి. మధ్యలో మధ్యలో మనకి ఈ విధంగా బోర్డులు అయితే అరేంజ్ చేసారు ఈజీగా వెళ్ళడానికి రోడ్డు. ఇక్కడ నుంచే మనం రైట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది ఎర్రవరం ఊర్లకి. ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, మళ్ళీ లైక్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ నేను గమనించిన కొన్ని ఇంపార్టెంట్ విశేషాలు ఉన్నాయి, మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కదా, జనాలు అయితే చాలామంది వచ్చినట్టున్నారు. సో పార్కింగ్ అయితే బాగానే నిండిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఎర్రవరం అయితే చిన్న పల్లెటూరు. ఈ ఊరికి వచ్చేసరికి ఎర్రవరం కొత్తూరు, ఎర్రవరం పాతూరు మధ్యలో చెరువు, చెరువు కింద దుళ్ళగుట్ట, దుళ్ళగుట్ట మీద వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి. నాకు ఇక్కడ చాలా నచ్చిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ ఉపాధి దొరికిందని చెప్పొచ్చు. కొంతమంది ఏమో కొబ్బరికాయలు అమ్ముకుంటున్నారు, కొంతమంది ఏమో బొమ్మలు అమ్ముకుంటున్నారు, అవి అదేవిధంగా స్వీట్స్ కానీ, దేవుడి పటాలు కానీ, ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న బిజినెస్ అయితే చేసుకుంటున్నట్టున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి ఎర్రవరం కొత్తూరు, కొత్తూరు దాటంగానే చెరువు మీకు కనిపిస్తుంది చూడండి, ఆ చెరువు, చెరువు కట్ట, చెరువు కట్ట కింద పొలాల మధ్యలో వెలిసిన బాల ఉగ్ర నరసింహస్వామి వారు. ఫ్రెండ్స్, ఈ ఊళ్ళో వచ్చేసి నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, అడుగు అడుగున వాక్కు చెప్పబడును అని బోర్డులు అయితే కనిపిస్తాయి. వాళ్ళు 201, 211 ఈ విధంగా ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. సో అవి ఎంతవరకు నిజం అనేది అయితే నాకు తెలీదు. ఈరోజు ఫ్రైడే కదా, రష్ అయితే చాలా ఉంది. ఈ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, పైన ఆ గుట్ట మీద నుంచి కింద చెరువు కట్ట వరకు ఉంది లైన్ ఈరోజు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ స్టోరీ వచ్చేసి ఎర్రవరం కొత్తూరులో నాగమణి అనే ఒక ఆవిడ ఉన్నారు. సో తనకి దేవుడు కలలో కనిపించి ఈ విధంగా నేను దుళ్ళగుట్ట మీద బాల ఉగ్ర నరసింహస్వామిగా వెలిసినాను, నన్ను తీయండి అని చెప్పి చెప్పినారంట. ఆమె పలుమార్లు ఊరి పెద్దలతో వాళ్ళతో చాలాసార్లు డిస్కస్ చేసిందంట, ఈ విధంగా నాకు దేవుడు కళ్ళు వచ్చి చెప్పినారు మీరు తీయండి అని చెప్పి. సో ఊరు పెద్దలందరూ నువ్వు మహిళవు కదా, బాల నరసింహస్వామి అంటే చిన్నపిల్లల దగ్గరకు వచ్చి చెప్పాలి, మీకు చెప్పడం ఏంటి అని చెప్పిన తర్వాత కొన్ని రోజులకి పండు అనే అబ్బాయి తను 8th క్లాస్ చదువుతున్నారంట. సో హాస్టల్లో ఉన్నాడు, తన మీదకి దేవుడు వచ్చి కొంచెం విచిత్రంగా చేయడము, సింహంలాగా సౌండ్స్ చేయడము, వాళ్ళతో నేను ఇట్లా దుళ్ళగుట్ట మీద బాల ఉగ్ర నరసింహస్వామిగా వెలిసినాను, నేను చూపిస్తాను అని చెప్పడము, ఈ విధంగా చెప్పేసరికి వాళ్ళ టీచర్స్ ప్రిన్సిపల్స్ అందరు భయపడి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశారు. వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి హుస్సేన్. హుస్సేన్ గారు వచ్చేసి అటువైపుగా వెళ్తున్న గ్రామ పెద్దలను పిలిచి ఇట్లా మా అబ్బాయి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఫోన్ ఇచ్చారంట. వాళ్ళు కూడా మాట్లాడారు ప్రిన్సిపల్ టీచర్స్తోని, మాట్లాడేసి ఒకసారి తీసుకొని వద్దాము, వచ్చి చూద్దాము నిజమేనా కాదే అని చెప్పేసి తోలుకొచ్చినారంట ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి వచ్చేసి ఈ దుళ్ళగుట్టలో ఈ ప్లేస్ చూపించి ఇక్కడ వాటర్ పోసేసి తోమని చెప్పినారు. సో అదేవిధంగా ఊరి పెద్దలు అందరు కలిసేసి ఇక్కడ తొవ్వి చూసేసరికి బాల ఉగ్ర నరసింహస్వామి 12 తలల ఆ పాము కింద ఉన్నట్టుగా బయటపడినారు.
తర్వాత యాదగిరిగుట్ట నుంచి ఒక అయ్యవారు వచ్చి చూసి ఈ 12 తలలు కాదు 24 తలలతో ఉన్నారు స్వామివారు అని చెప్పినారు। ఇక్కడ శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామివారిని చూడొచ్చు మీరు। కొన్ని రోజుల్లోనే ఈ న్యూస్ వచ్చేసి ఆ నోట ఈ నోట బయటపడింది। సో వేరే వేరే స్టేట్ వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి జనాలు అయితే తండోపతండాలుగా వస్తున్నారు। ఇక్కడ మామూలు రోజులలో వచ్చేసి ఒక 10,000 మంది నుంచి 15,000 మంది వరకు అయితే దర్శనం చేసుకుంటున్నారు। అదే శుక్రవారం ఆదివారం అయితేనేమో 30,000 మంది వరకు అయితే రీచ్ అవుతున్నారు। ఫ్రెండ్స్ డే టు డే భక్తుల రావడం అయితే ఎక్కువ అవుతోంది ఇక్కడికి। ఇక్కడ చూడండి ఎంత పెద్ద లైన్। ఇక్కడ మేము కొంతమంది భక్తులతోనైతే మాట్లాడినాము। వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ పిల్లలు గానోళ్ళకు పిల్లలు పుట్టడం కానీ నెక్స్ట్ ఏదైనా అనుకున్న కోరికలు అయితే నెరవేరినాయి అని చెప్పేసి పెళ్ళిళ్ళు గానోళ్ళకు పెళ్ళిళ్ళు కూడా అయినాయి। కొత్త నవదంపతులు కూడా కొంతమంది కనుమన్నారు అక్కడ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు స్వామివారిని। ఇక్కడ ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే అభిషేకం ఉంటుంది 5 గంటల నుంచి। సో అది అటెండ్ అవ్వడానికి అని చెప్పి భక్తులు థర్స్డే నైట్ నుంచే ఇక్కడ ఉంటున్నారు। సో ఇక్కడ టాయిలెట్లు కానీ స్నానం చేయడానికి బాత్రూమ్లు కానీ ఇవైతే అరేంజ్ చేసినారు। నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గుడి కట్టడము ఈ ప్లేస్లో। సో దాని గురించి అని చెప్పేసి కొందరు గ్రామ పెద్దలు వాళ్ళు ఒకటిగా అయ్యి ఒక చైర్మన్ వారితో సో అక్కడ విరాళాలు సేకరిస్తున్నారు। సో అక్కడ మనం ఎంత ఉన్నా ఇవ్వొచ్చు 11 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ మన వాళ్ళు ఎంత అయితే అంత అక్కడ మనము విరాళంగా ఇవ్వచ్చు। మన పేరును వచ్చేసి వాళ్ళు మైక్లో చెప్తున్నారు ఇంత ఇచ్చినారు సో అండ్ సో భక్తుడు ఇంత విరాళం ఇచ్చినారు అని చెప్పేసి చెప్తున్నారు। ఇక్కడైతే మీరు చాలామందిని శిగాలు రావడం కానీ నెక్స్ట్ పూనకాలు లాగా రావడం కానీ వచ్చి వాళ్ళ వాక్కు చెప్తూ ఉంటారు ఇక్కడ। సో వాళ్ళ చుట్టూ వచ్చేసి జనాలు గుమ్మిగూడి చెప్పించుకుంటూ ఉంటారు। ఈ విధంగా అయితే కనబడుతూ ఉంటుంది చాలా మట్టికి। ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్వామివారిని మీరు దర్శించుకోవచ్చు ఇక్కడ। సో అక్కడ మనకి స్ట్రీట్గా ఒకటి రైట్ సైడ్లో ఒకటి మూర్తులు కనిపిస్తున్నాయి కదా ఎల్లోగా। సో పైన వచ్చేసి ఆ పాము పడగల్లాగా ఉంటుంది। సో 24 తలల పాము కింద బాల ఉగ్ర నరసింహ స్వామివారు ఈ పండు అనే బాలుడు చెప్పిన వాక్కు ప్రకారం అయితే ఇక్కడ నుంచి వైకుంఠానికి ద్వారం ఉంది అని చెప్పినారు తను। ఇక్కడ దూర దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే వాలంటీర్లుగా కూడా చేస్తున్నారు అంటే భక్తులను కంట్రోల్ చేయడం కానీ లైన్లో పంపించడము అక్కడ నైట్లో వచ్చేసి కూరగాయలు కట్ చేయడము వాటికి కూడా భక్తులు సహకరిస్తున్నారు బాగా। ఫ్రెండ్స్ ఈ భక్తుల రద్దీ చూస్తే మట్టుకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 2వ యాదగిరి గుట్టగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది। ఇప్పటికే కొత్త గుడి నమోనా కూడా రెడీ అయిపోయి ఉంది అక్కడ। ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు స్నానం చేయడానికి కానీ టాయిలెట్స్కి కానీ బాగా అరేంజ్ చేశారు ఇక్కడ। ఇక్కడ చూడండి ఈ విధంగా వాక్కు చెప్తా ఉన్నారు దేవాలయం చుట్టుపక్కల భక్తులు కొట్టిన కొబ్బరికాయలు ఇవి। ఫ్రెండ్స్ పండు అనే బాబు వాక్కు చెప్పినప్పుడు ఇక్కడ అన్నదానం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది। సో అదేవిధంగా వాళ్ళు డైలీ అన్నదానం అయితే చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ మీరు।
వచ్చిన భక్తులందరూ ఇక్కడనే భోజనం చేస్తున్నారు. మేము కూడా మధ్యాహ్నం ఇక్కడే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రసాదం వచ్చేసి లడ్డు ఇస్తున్నారు. ఒక్కొక్క లడ్డూకి వచ్చేసి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ భక్తుల్ని చూడొచ్చు మీరు క్యూ లైన్ లో అన్నదానం అప్పుడు. ఫ్రెండ్స్ నా కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నా కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ లో కూడా తెలియజేయండి.